ఇంత అద్భుతమైన కథలో నా మాటలు ఉండడం, నాకు మాటల రచయితగా అవకాశం ఇవ్వడం, ఐఎమ్ బ్లెస్డ్ యాక్చువల్లీ. నాకు చాలా అదృష్టం నాకు. సో అవకాశాన్ని నాకు ఇచ్చిన శౌర్య గారికి, అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ విజేందర్ రెడ్డి గారికి, మోహన్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ. ఈ సినిమా ముందు రోజు ఒక డైరెక్టర్ ఫ్రెండ్ ఉన్నాను, పెద్ద డైరెక్టర్ ఫ్రెండ్, అతను నేను మాట్లాడుకుంటున్నాం సినిమా ముందు రోజు. సినిమా మొత్తం యానిమల్ ఫేవర్ హ్యాంగ్ ఓవర్ నడుస్తుంది. మీదేమో చూస్తే ఎమోషనల్ డ్రైవ్ సినిమా, బ్రీజీ లవ్ స్టోరీ, ఒక చాలా హృదయంగా సాగే కథ. ఇది ఈ హ్యాంగ్ ఓవర్లో ఎలా ఉంటుంది మీ కథ అని అడిగాడు నన్ను. యాక్చువల్లీ అతను పెద్ద డైరెక్టరే. నేను చెప్పిన సమాధానం ఏంటంటే, హ్యాంగ్ ఓవర్ సెట్ అవ్వడానికి, హ్యాంగ్ ఓవర్ సెటిల్ అవ్వడానికి ఖచ్చితంగా మనం పొద్దున్న లేచి చాలని మజ్జిగ తాగాలి, లేకపోతే ఒక స్వీట్ లస్సీ తాగాలి, లేకపోతే కొబ్బరి నీళ్ళు తాగాలి. సో అలాంటి సినిమా మా సినిమా అన్నారు. సో అది మీరు అందరూ నిజమని ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక డెప్యూటీ డైరెక్టర్ డ్రామా రాయడం చాలా కష్టం అండి, యాజ్ ఎ రైటర్గా నాకు తెలుసు. ఫస్ట్ సినిమా డ్రామా రాయడం అనేది అది కత్తి మీద సాము. జనరల్గా డెప్యూటెంట్స్ అందరూ చిన్న సేఫ్ బెట్ అయిన థ్రిల్లర్స్ కానీ, యాక్షన్ లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇలాంటివి ఎంచుకుంటూ ఉంటారు. కానీ డ్రామా రాయడానికి చాలా గట్స్ కావాలి, చాలా కన్విక్షన్ ఉండాలి. మొదటి సినిమా చాలా అనుమానాలు ఉంటాయి డ్రామా రాసేటప్పుడు. సో అంత కన్విక్షన్తో మొదటి సినిమా డ్రామా రాసి, ఇంత అద్భుతమైన డ్రామా రాసిన శౌర్య గారు, ఆయనకి పొగిడితే నచ్చదు, పొగిడితే నాతో మాట్లాడడం మానేస్తున్నారు ఆయన. సో పొగడొద్దు అంటున్నారు ఫస్ట్, అయినా కానీ నేను పొగుడుతాను. సో అంత మంచి డ్రామా రాసిన శౌర్య గారు, ఇంకా ఒక 2023 ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ని ఇచ్చిందండి మనందరికీ. సో ఇంకా ముందు మీరు ఇలాంటి కథలు రాయాలి, ఇంకా మంచి మంచి విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏ రచయిత అయినా, ఏ దర్శకుడైనా మొదటిగా కథ రాసేటప్పుడు కథ అడుగుతుంది, ఏ ఆగా హీరోని హీరోగా ఎవరిని ఊహించుకోవాలి అని. సో అందరూ ఊహించుకునేది నానిగారిని. సో నానిగారు, ఈ కథ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, మీరు దీన్ని పల్లకిలో మోశారు, ఆ పల్లకిని 2 వారాల నుంచి జనం అంతా మోస్తున్నారు. సో అది మా సక్సెస్ యాక్చువల్లీ. సో ఈ సినిమాకి నాతో రచయితలుగా పనిచేసిన వంశీ గారికి, సమీర్ గారికి, భాను గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ యూ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.